వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ షో నేను సుధీర్ మిస్ రవంతి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో ఒక క్వశ్చన్ పోస్ట్ చేశారు ఒక ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కలిసి సంపాదిస్తున్నప్పుడు ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేయాలి అని అడిగారు ఇది చాలా చాలా కామన్ ప్రాబ్లం నిజానికి ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో రిపోర్ట్ అయిన డైవర్స్ కేసుల్లో చాలా వరకు ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫైనాన్స్ ఇష్యూస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ వల్లే వస్తున్నాయి అని తెలిసింది ఇక మీదట ఆ విధంగా జరగకూడదు ఇది ఎలా సార్ట్ చేయాలో దయచేసి అర్థం చేసుకోండి సో ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి సంపాదిస్తున్నప్పుడు కామన్ గా కొన్ని ఈగో ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి ఎలా అంటే నేను ఎక్కువగా సంపాదిస్తున్నాను తను తక్కువ సంపాదిస్తోంది లేదా తను ఎక్కువగా సంపాదిస్తోంది వీరి మధ్య ఇలాంటి ఈగో ఇష్యూస్ అనేవి రాకుండా చూసుకోవాలి అయితే అది మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు నేను దాని గురించి మాట్లాడతాను అంతకంటే ముందు దయచేసి మీరు గుర్తుంచుకోండి ఇక్కడ ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఏంటంటే భార్య అనుకుంటుంది నేను సంపాదిస్తున్నాను నేను సేవ్ చేస్తున్నాను నా భర్త ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు అని లేదా భర్త అనుకుంటాడు నేను కష్టపడి పనిచేస్తున్నాను డబ్బు సంపాదిస్తున్నాను సేవింగ్ చేస్తున్నాను నా భార్య ఎక్కువగా ఖర్చు పెడుతుంది అని ఇలాంటి గొడవలు వాస్తవానికి ఫ్యామిలీస్లో జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి జరగకూడదు వీటిని ఏ విధంగా ఆపాలి ఇలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే అందుకు ఒకే ఒక్క మార్గం ఉంది అదేంటంటే మీకు నీ గోల్ నా గోల్ అని ఉండకూడదు అవర్ గోల్ అనేది ఉండాలి ఒక ఫ్యామిలీలో ఉండవలసింది అవర్ గోల్ మాత్రమే ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో ఇది మన గోల్ ఈ కామన్ గోల్ ని రీచ్ అవ్వడానికి మనమిద్దరం కూడా చాలా బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం మన గోల్ని ఈ రోజు కల్లా కంప్లీట్ చేయాలి ఇలా ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఇద్దరు దానికి కమిట్ అయి ఉంటారు ఇప్పుడు మీరు డబ్బు సంపాదిస్తున్నారు ఒకవేళ మీరు నెలకి యాభై వేల రూపాయలని సంపాదిస్తూ ఉన్నారు మీ భార్య కూడా నెలకి యాభై వేల రూపాయలు సంపాదిస్తుంది ఇది మంచిదే మీ ఇద్దరు ఇండివిజువల్ గా సంపాదిస్తున్నారు బాగుంది అది మీ ఇద్దరు సపరేట్ ఇన్కమ్ కానీ మీరు దాన్ని ఇది మన ఫ్యామిలీ ఇన్కమ్ అనుకోవాలి దీన్ని మన కుటుంబ సంపాదన అనుకోవాలి అలాగే మీరు డబ్బుని సేవ్ చేస్తున్నప్పుడు కూడా మీరు అలాగే భావించాలి అది కలెక్టివ్ సేవింగ్స్ అవ్వాలి అది భర్త సేవింగ్స్ అనో లేక భార్య సేవింగ్స్ అనో అలా విడివిడిగా ఉండకూడదు అది తప్పుడు విధానం అది మీ ఫ్యామిలీ కోసం కలెక్టివ్ సేవింగ్స్ ఉండాలి మీరు మీ గోల్ ని డిఫైన్ చేసుకోవాలి ఉదాహరణకి మనం చేయాలని హస్బెండ్ చెప్పారనుకుందాం నేను కార్ కొనుక్కోవాలి ఫనీ ట్రిప్ కి వెళ్ళాలి అని వైఫ్ వచ్చేసి మనం ఇల్లు కట్టుకోవాలి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటుంది ఇవి వైఫ్ ప్రియారిటీస్ అవేమో హస్బెండ్ యొక్క ప్రియారిటీస్ అప్పుడు మీరిద్దరు ఒక చోట కూర్చొని మాట్లాడుకుని అర్థం చేసుకొని అప్పుడు ప్రియారిటైజ్ చేసుకోవాలి ఓకే ఓకే ఇది ఫస్ట్ ప్రియారిటీ అలాగే ఇది సెకండ్ ప్రియారిటీ ఇదేమో థర్డ్ ప్రియారిటీ అని ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీలో మీ పార్ట్నర్ చెప్పిన ప్రతి దానికి మీరు అగ్రి అవ్వాలని ఏమీ లేదు కాని మీరు వాళ్ళు చెప్పేది వినాలి చాలా వరకు ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు ఒకరు చెప్పింది ఒకళ్ళు వినరు ఆ విధంగా జరగకూడదు మీరు ఒకరు చెప్పింది ఒకరు వినకపోతే మీరు ఒకరికొకరు రెస్పెక్ట్ చేయలేరు మీరు ఒకరినొకరు రెస్పెక్ట్ చేయకపోతే మీ రిలేషన్షిప్ అనేది నిలబడదు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం హస్బెండ్ వచ్చి నాకు కార్ కొనాలని ఉంది అని అన్నాడు మీ హస్బెండ్ చెప్పిన దానికి మీరు సున్నితంగా కౌంటర్ ఇస్తూ నో చెప్పి కార్ అన్నది డిప్రెషియేటింగ్ యాసెట్ కాబట్టి ముందు మనం కార్ కాదు గాని ఇల్లు కొనుక్కుందాం అని చెప్పాలి మన డ్రీమ్ హౌస్ కొనుక్కుందాం అని చెప్పగలగాలి మీరెలా కమ్యూనికేట్ చేస్తారన్న దాని బట్టి ఉంటుంది ఇది మీరు ఎలా డిబేట్ చేస్తారు ఏ విధంగా డిసగ్రీ అవుతారు అన్నది చూసుకోవాలి కానీ ఒక్కసారి కమిట్ అయితే చివరి వరకు కమిటెడ్గా ఉండాలి నేను చాలా ఫ్యామిలీస్ ని చూశాను అందులోనూ వాళ్ళు పెళ్లి చేసుకుని ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకంటూ అన్ని కూడా సపరేట్ గానే ఉంటాయి సపరేట్ ఇన్కమ్ సపరేట్ ఎక్స్పెన్సెస్ సపరేట్ సేవింగ్స్ సపరేట్ గోల్స్ అది మంచిదే కానీ కొంతమంది చెప్తూ ఉంటారు ఇట్స్ బీయింగ్ లైక్ ఇండిపెండెంట్ అని అవును అది కూడా మంచిదే కానీ దానివల్ల మీ ఫ్యామిలీలో ఆ బాండింగ్ అనేది అస్సలు ఉండదు మీ మధ్య బాండింగ్ అనేది నిలబడాలి అంటే ఫినాన్షియల్స్ కూడా కలిసే ఉండాలి ఇది బెస్ట్ వే మనం అలా చేయడానికి ఇంకో విషయం ఏంటంటే మనకి ఫైవ్ ఇయర్స్ గోల్ అనేది ఉండాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మన ఫ్యామిలీ ఈ గోల్స్ ని అకంప్లిష్ చేయాలి అని అలాగే మీరు రెస్పాన్సిబిలిటీస్ ని షేర్ చేసుకోవాలి మేనేజ్మెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేది హస్బెండ్ చూసుకోవాలి అదే విధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా వైఫ్ మేనేజ్ చేసుకోవాలి ఆ విధంగా మీరిద్దరూ కూడా సమానంగా ఆ రెస్పాన్సిబిలిటీస్ ని షేర్ చేసుకోవాలి అది చాలా మంచి విధానం మీకు దీని మీద ఇంకా ఏవైనా అడ్వైస్ కావాలి అంటే మా ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో మీరు మనీ అండ్ మ్యారేజెస్ కోర్స్ చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇది చాలా ఇంట్రెస్టింగ్ కోర్స్ ఇందులో మీరు ఫ్యామిలీ ఫైనాన్సెస్ ని ఒక బెస్ట్ వే లో ఎలా మేనేజ్ చేయవచ్చు అనేది నేర్చుకుంటారు అంతేకాదండి మా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో కెరియర్ బిజినెస్ ఫార్మింగ్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ మీద చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి అన్ని కోర్సెస్ ని చూడండి అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో పోస్ట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను సమాధానం చెప్తాను ఫర్ వాచింగ్